హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మొన్న జరిగిన ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ హత్య కేసులో సాంఘవి అలాగే వాళ్ళ తమ్ముడు పృథ్వీ అక్కని కాపాడే ప్రయత్నంలో పృథ్వీ మరణించడం జరిగింది. సో మనందరం కూడా చూసాం, శివకుమార్ అనే వ్యక్తి అత్యంత క్రూరంగా వచ్చి కత్తితో వాళ్ళిద్దరి పైన కూడా దాడి చేయడం జరిగింది. సో ఈ క్రమంలో అక్కని కాపాడే ప్రయత్నంలో పృథ్వీ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, వాళ్ళ ఫాదర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి బట్టి అక్కడ ఉంటున్నారు, అసలు అమ్మాయికి అతనికి పరిచయం ఏంటి, 10th క్లాస్లో కూడా క్లాస్మేట్ అని చెప్తా ఉన్నారు, బయట కూడా చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి, సో ఎంతవరకు అన్ని వాస్తవాలు, సో ఇదే విషయాన్ని మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ సో బయట కూడా వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అన్నీ వస్తున్నాయి, అవన్నీ కూడా ఎంతవరకు నిజం? కరెక్టే. వాళ్ళిద్దరు మా బాబు, మా అమ్మాయి, ఆ బాబు ముగ్గురు క్లాస్మేట్స్ ఉన్నారు. షాద్నార్లో సత్యసాయి స్కూల్ నుంచి వాళ్ళు క్లాస్మేట్లే ఉన్నారు. ఆ తర్వాత ఇంటర్ తర్వాత ఎక్కడో వాళ్ళు అక్కడో విడిపోయిండ్రు. అప్పటి నుంచి ఏం పెద్ద పరిచయం లేదు అని. మధ్యలో ఏదో ఇట్లా గెట్ టుగెదర్ ఏదో కార్యక్రమంలో కలుసుకున్నప్పటి నుంచి ఆ బాబు ఫోన్ నెంబర్ తీసుకోవడం, మాట్లాడడం ఇవి జరిగింది అంతే. యాజ్ ఫ్రెండ్గా పరిచయం చేసుకొని మాట్లాడింది, దాన్ని ఆసరగా తీసుకొని వాడు ప్రేమించమని సతాయించులు పెట్టిండు. ఈమె ఆల్రెడీ ఎంబీఐ మన హోమియోపతి చదువుతున్నది, 4th ఇయర్. ఇప్పుడు ఆమె స్టడీ డిస్టర్బ్ అవుతుంది, వద్దు నేను నాకు ఇష్టం లేదు, మా వాళ్ళు ఒప్పుకోరు, నేను చేసుకోను, నాకు ఇష్టం నచ్చాయని వానికి వార్నింగ్ ఇచ్చింది. అయినా వాడు వినకుండా ఫోన్లు చేసి సతాయిస్తున్నాడు. మాకు అన్నా చెప్పలేదు, మేమన్నా దానికి ఏమన్నా హ్యాండిల్ చేస్తుంటుంది, కానీ ఆమె భవిష్యత్తు గురించి బయట వాడొద్దు, కానీ ఎందుకు డిస్టర్బ్ చేయాలి వాళ్ళని వీళ్ళనని ఆమె తనలోనే ఆ మాటను పెట్టుకొని మాకు ఎవరితో చెప్పలేదు, మా పిల్లలకు కూడా చెప్పలేదు. వాళ్ళు స్టడీ కొరకు ఎల్బీ నగర్లో రూమ్లో పెట్టిన ముగ్గురిని, అక్కడనే చదువుకుంటున్నారు. చిన్నబాబు, మా పెద్దబాబు, ఆ పాప, ఇంకో బాబు, మా తమ్ముని కొడుకు, నలుగురు ఒకటి రూమ్లో ఉంటుంది. రాఖీ పండుగ గురించి ఇంటికి వచ్చిండ్రు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ముందు వెళ్ళిపోయిండ్రు, ఓ రోజు బిఫోర్ వెళ్ళిపోయిండ్రు. అక్కడ ముగ్గురు కలిసి ఉంటున్నారా సార్ రూమ్లో? ముగ్గురు ప్లస్ మా తమ్ముని కొడుకు, నలుగురు ఉంటుంది. దాంట్లో మా పాప, ముగ్గురు తమ్ముళ్ళు అవుతారు. ఆమెకు ముగ్గురు తమ్ముళ్ళే, వాళ్ళు సేఫ్ ఉన్నది కదా, ముగ్గురు ఉన్నారు అబ్బాయిలతో పాటు ఉన్నది కదా, మాకేం నిశ్చింతగానే ఉన్నాం మేము. ఇప్పుడు కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఒక అబ్బాయి ఇలా వేధిస్తున్నాడు, ఇట్లా కాల్ చేసి మమ్మల్ని అడుగుతున్నాడు అట్లా ఎప్పుడు చెప్పలేదు అమ్మాయి? చెప్పలేదు సార్, చెప్తే ఇదంతా కాకుండా ఉండే మా పిల్లలే హ్యాండిల్ చేస్తుంటాయి, బెదిరించో అదిరిచో హ్యాండిల్ చేస్తుంది, వాళ్ళకు కూడా చెప్పలేదు. ఆమె మనసులో ఏం పెట్టుకున్నాం, వాడు ఏం భయపెట్టిండు, ఏం కథను మొత్తానికి మాకైతే ఇన్ఫర్మేషన్ ఒక్కసారి కూడా రాలేదు ఆ రోజు. అతనికి వీళ్ళు ఉంటున్న నివాసం ఎలా తెలిసింది అసలు? అది కామన్గా ఇంతకుముందు ఇట్లా వాడు వెనక్కి నుంచి ఫాలో అయిండో ఎట్లున్నో తెలియదు. వాడు రామంతపూర్లోనో ఏరియాలో ఎక్కడో కాలేజీ ఏమో చేస్తున్నాడంట, ఏమో సీరియల్లోనో ఎట్లనో చేస్తున్నాడంట. అయితే చేసిండో ఫాలో చేసిండో ఎట్లా చేసిండో అడ్రస్ కనుక్కున్నా సిటీలను. మీరు ఎవరు లేని టైంలో చూసి వచ్చిండు, కానీ అప్పటికి మా బాబు లోపలనే ఉన్నాడు. లోపలనే ఉంటే వీడు కూడా వీనికి కూడా ఊహించలేదు. వీడు సడన్గా క్లాస్మేట్ కదా వచ్చిండు, అట్లా చూసుకుని ఏం పని వచ్చిండు అనుకుని డోర్ తీయగానే మాట్లాడుకుంటూ మా బాబు పబ్జి ఆడుకుంటూ లోపల వస్తున్నాడు. పక్క రూమ్లో మా అమ్మాయి ఉన్నది. వీడు ఫోన్ తీసుకొని మాట్లాడుకుంటూ బయటకు గల్లో ఎక్కడ వచ్చినారు అది ఫ్రెండ్లీగా క్యాజువల్గా మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అంతకుముందే ఒక బిఫోర్ వచ్చి వాళ్ళ చెల్లెల్ని కొనుక్కొని వచ్చి ఆమె పైన ఫోర్స్ చేసి వచ్చి ప్రయత్నం ఒప్పించే ప్రయత్నం చేయాలని ముందు వచ్చిపోయిండు. వాళ్ళ చెల్లి అంత, వాళ్ళ చెల్లి ఇంటికి ఎలా వచ్చింది? వాటి తీసుకొని వచ్చిండు ఫస్ట్. ఈమె బెదిరించి వెళ్ళగొట్టింది మా బిడ్డ, నాకు కుదరదు వెళ్ళిపోండి, ఇక్కడ గొడవ మంచిగా ఉండదు అన్న అది అని బెదిరించి ఏం చెప్పిందో వెళ్ళిపోయిండు.
వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక్కడు వచ్చిండు 2 గంటలు. ఓకే, వచ్చేవరకు మా బాబు కూడా ఉన్నాడు లోపల. వచ్చినప్పుడు అబ్బాయి లేరా లోపల? అప్పుడు ఉన్నాడు లేదు, ఎందుకంటే బాబు 11 గంటలకో ఏమో వచ్చిండంట వాడు. అప్పుడు మా బాబు బైక్ ఏమో చేపించుకొనికైనా ఏమో పోయి ఉన్నాడు. మరి ఆ టైం లోపల వచ్చినప్పుడు ఉన్నాడో లేదో కరెక్ట్ తెలియదు. 2వసారి వచ్చినప్పుడు మాత్రం బాబు ఉన్నాడు. బాబు ఉన్నాడు, పబ్జి ఆడుకుంటూ లోనపల్లి ఉన్నాడు. ఆమె పక్క రూమ్లోనే ఉండేది. అయితే ఇంతకుముందు ఒకసారి వచ్చి పోయాడు కాబట్టి ఆమె లోపల డోర్ వేసుకొని ఉండేది. బాబు కూడా వచ్చిండు, డోర్ పెట్టి వాళ్ళ రూమ్లోనే ఉన్నాడు. వీడు వచ్చి బయటకు వెళ్ళి కొట్టిండు, కొడితే ఎవరు అని డోర్ తెరిచి వీడిని చూసిండు. మంచిగానే మాట్లాడుకుంటూ లోపలికి ఇన్వైట్ చేసి ఎవరు ఎక్కడ ఉన్నావు అనుకుంటా పబ్జి ఇలా ఫోన్ చేతిలోనే ఉంది, పబ్జి గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు చేతిలోనే ఉంది. అప్పుడు వాడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాడు నైఫ్ చూసిండో ఏమో, ఆడ పక్కనే వాషింగ్ మిషన్ ఉన్నది, దానిపైన నైఫ్ ఉంది. ఓకే, అది చూసినట్టున్నాడు ఫస్ట్ వచ్చినప్పుడు. అప్పుడు అది వచ్చి సడన్గా వాడు తీసుకొని వీడిని అటాక్ చేసే వరకు వీడు అన్నీ కనిపెట్టలేదు. అంటే ఫస్ట్ అమ్మాయిని అటాక్ చేయలేదు, అబ్బాయిని అటాక్ చేసిండు. ఫస్ట్ అబ్బాయిని అటాక్ చేసిండు. అబ్బాయిని అటాక్ చేసి ఇట్లా పొడిచిండు, ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ పొడిచిండు, చెస్ట్లో పొడిచిండు. పొడిచి వీడికి అర్థమే కాలేదు కదా వీడు ఎందుకు వచ్చిండు, ఎందుకు ఓడొస్తున్నాడు. అంతకుముందు అంతకుముందు ఏది సంబంధం ఇంకేది తెలియదు. ఆమె ఫోన్ మాట్లాడింది ఇవాంతో, వాడు సతాయిస్తున్నది ఇవన్నీ ఏం తెలియదు. లేకపోతే తెలియదు, లేకుంటే చేసుకోలేదు. అది ఆమె వచ్చిన ప్రాబ్లం అంతా. అంటే వాడు అరే అంటున్నాడు. అంటే అచానక్ అటాక్ చేస్తే ఎట్లుంటుంది అనుకోని వ్యక్తి సొంత మనిషి అటాక్ చేస్తుంటే ఎట్లుంటుంది అరే అని లొల్లి పెట్టే వరకు కుర్చీ కింద పడి అని ఫోన్ కింద పడి ఆశా పడుకుని బిడ్డ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి వచ్చేసింది. ఏమో చేసింది వీడు వచ్చిండాలి. ఆమె వచ్చి నెట్టేసింది, వదులు వదులు అని చెప్పి మా బాబుని కట్టి పెట్టిండు. వాడికి ఒకసారి నెట్టి పొడిచిండు, మళ్ళీ గొంతు మీద కట్టి పెట్టిండంట దుబ్బేసింది. వాడిని దుబ్బే వరకు మా బాబు ఇట్లే డోర్ ఉన్నది, డోర్ ముందనే జరుగుతున్నది. ఆ డోర్ బయటకు వెళ్ళిపోయి అవునాథం చిలుకు పెట్టిండు. బయటకు వెళ్ళి మా బాబు పెట్టుకుంటా పక్క పోర్షన్ గల్లీ నుంచి పక్క పోర్షన్లోకి వెళ్ళి మా బాబు పోతూ పోతూ పక్క ఆంటీ వాళ్ళు ఉన్నారు. ఆంటీ ఆంటీ అని పిలిచి అప్పటికీ బిల్డ్సీ అంటారు, ఇట్లా బ్లడ్ పోతుంది, ఇట్లా చేయి అడ్డం పెట్టి ఫోర్స్ పోతుంది బ్లడ్ చాలా. అప్పుడు బాబుకి ఆమెకు చెప్పే వరకు చెప్పుకుంటా వాడు కిందికి వెళ్ళిపోయింది. మెట్లు దిగి కిందికి పోయి పరిగెట్టుకుంటూ కాపాడండి, హెల్ప్ చేయండి, హెల్ప్ మీ హెల్ప్ మీ అంతా కిందికి ఉరికిండు. ఉరికిపోయి అక్కడ కుప్పగూలిపోయింది ముందలో. తర్వాత ఈ అమ్మాయి చాలా డేర్ పర్సన్. ఆమె కట్టే తీసుకొని వచ్చి చేతిలో కట్టే పట్టుకుని ఏదైనా ఉండాలి కదా ఐదో అన్నట్టు కట్టే పట్టుకొని వచ్చి అన్ని డోర్లు చెక్ చేసి అన్నీ మూసి ఉన్నాయి. కిటికీలు మూసి ఉన్నాయి, డోర్లు అన్నీ మూసి ఉన్నాయి. ఆ రూమ్ అటు నుంచి కిటికీ ఉన్నది, కిచెన్ సైడ్ నుంచి పోయి ఆమె బాధితూ ఒల్టి ఇవ్వటరా బయటికి వెళ్ళరా అది ఇది అని ఆమె గట్టి అన్ని వాదించినాయి. ఆయన వినిపడ వినిపించుకుంటలేడు. పొడుస్తానికి ముందుకెళ్ళండి, ఆడు చేసే టార్చర్ అన్ని చేస్తున్నాడు. ఆమె ఇట్లా విదిలించుకొని పోతే ఇక్కడ కట్ అయిపోయింది, గాయాలని అట్లే ఎయిర్స్ ఎయిర్ పట్టుకొని అట్లా చేసుకుంటూ ఉంటే ఆమె ఆమె భర్తకు ఫోన్ చేసింది ఇమీడియట్గా. ఇలా సంగైపోయేవారు అటాక్ చేస్తున్నారు రండి అంటే ఏం పర్వాలేదు నేను అక్కడనే ఉండు, బయటికి వెళ్ళి అన్ని గొల్లాలు పెట్టేసేయి నేను వస్తున్నా ఇప్పుడు అని. అప్పటికి వాళ్ళ హస్బెండ్ వచ్చి చాలా బెదిరించిండు వాడిని, నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళవు, ఫస్ట్ నువ్వు ఆమె నిడిచిపెట్టు అని చెప్పి ఆమె ఆడ ఆళ్ళలోనే పట్టుకొని తిరుగుతుండంట మా బిడ్డను. ఎక్కడ విడవకుండా చేయిలో జుట్టు పట్టుకొని తిరుగుతున్నాడంట. ఈ డోర్ కాడికి వస్తే వెళ్ళిపోదాం ఆమె తోటి తీసిందాడు అని ప్రయత్నం చేస్తున్నాడు. డోర్ తీసిందాడు ఆమెను బయటకు గుంజుకున్నారు, అన్ని లోపలికి దూపేసి
లాక్ పెట్టేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అట్లే పోలీసు వాళ్ళు రాకముందే అమ్మాయిని బయట తీసుకొచ్చి చేసి అన్ని లోపల డోర్ లోపలికి రూమ్లోకి దొబ్బేసి గడియ పెట్టేసి ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి అట్లా అయింది సార్. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా సార్, మొత్తం ఉస్మానియా హాస్పిటల్కు తీసుకెళ్ళారు. బాబునేమో కామినేనికి తీసుకెళ్తే బాబు అప్పటికే అయిపోయింది. 40 మినిట్స్ వరకు అప్పుడే ముందే తీసుకెళ్ళి ఉంటే బ్రతుకుండేవాడు. అంతలోపు తను ఎప్పుడైతే అటాక్ జరిగిందో కిందికి వెళ్ళే వరకు ఎవరు హెల్ప్ చేయలేదు తనకి. చాలా బ్లడ్ పనికులు కూడా చెప్తా ఉన్నారు కానీ తన ఎవరు తను కాపాడలేకపోయారు. ఎంతసేపు ఇక తను పరిగెత్తిండు కానీ ఎవరు వచ్చి హెల్ప్ చేయలేరు. కింద పడిపోయిండు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఒక ఆటోలో హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అంతలోపే హాస్పిటల్కి వెళ్ళే లోపే తమ్ముడు అనేది చనిపోయింది. మధ్యలోనే ప్రాణాలు ఇచ్చాడు, అంతలోపే చనిపోయింది. కానీ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్, అంటే తన మైండ్ సెట్ కూడా అంత ప్రాపర్గా లేదు, అతను సీరియల్ యాక్టర్ కూడా కాదు సార్, అడో సైకో వేదవా రౌడీ వేదవా, వాడు వాడిని కఠినాతి కఠినంగా వరి శిక్షణ అన్నా కావాలి, వాడిని ఎన్కౌంటర్ అన్నా చేయాలి. ఇటువంటి సంఘటన మళ్ళీ ముందు జరగకుండా ఎవరు తల్లిదండ్రులు బాధపడకుండా అంత కష్టపడి సాధిపించుకుంటారు పిల్లలు ప్రయోజకులు కావాలని. ఎటువంటి విధవులు ఎటువంటి రౌడీలు ఉన్నంతకాలం స్త్రీలకు పిల్లలకు రక్షణ ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి ఏమైనా కఠినాతి కఠినంగా శిక్షలు చేయాలని. గవర్నమెంట్ వాటి పైన ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వానికి కావాల్సింది ఇంత క్రూయల్గా వాడు ఒక సైకోలాగా బిహేవ్ చేసి. గతంలో కూడా అతను కన్న తండ్రిని సుత్తిదో కొట్టేసి చంపేశాడనే వార్త కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చింది. అలాంటి వ్యక్తిని ఈ ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ బయటికి ఎలా ఉంచారనేది కూడా అర్థం కావట్లేదు. అప్పుడే జైల్లో వేసింటే ఇంతవరకు రాకుండే ఊరోళ్ళు వాడిని మీద కనికరం చేయించి కంప్లైంట్ కూడా ఇవ్వకుండా వాడిని వదిలేసినందుకు ఇప్పుడు ఈ పరిస్థితి మాకు దాపరించింది. వాళ్ళు కూడా ఊరోళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకునేది ఉండే వాడి మీద అట్లా చేసేది ఉండే కానీ కాలేదు. అబ్బాయి కూడా మొన్నటి వరకు డబ్బులు అన్ని ఆస్తులు ఒక్కటి పెట్టి వానికి వానికి డబ్బులు పెట్టి చదివించి ఫైనల్ ఇయర్ అయిపోయింది. జాబుల గురించి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. ముగ్గురిని బీటెక్ ఇస్తారు, ఇద్దరిని ఇంకో తమ్ముడు ఉంటాడు, వాడిని వీడిని ఇద్దరిని అన్నదా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. సో తనుగుణంగా మెడిసిన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్రైనింగ్లో ఉంది. అంతలోపి ఈ విధంగా ఇవ్వడం చాలా బాధాకరం. సో వాడికి ఇమీడియట్గా వాడు ఎలాంటి అయినా సరే వానికి శిక్ష చేయడం కరెక్ట్ అని అంటున్నాం. బట్ బయటికి రావద్దు మళ్ళీ ఎప్పుడు కూడా. ఇప్పుడున్న బాబుకు కూడా ఏదైనా అమ్మాయి పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతం? అదే ఇప్పుడు అదే ఏజీ హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉంది. నిన్న సర్జరీ చేశారంట. ఓకే. సో ఇప్పుడైతే పర్లేదు అన్నారు డాక్టర్స్. తను కూడా చెప్తుందంటగా అతను ఉన్నంత కాలం నేను బయటికి రాలేనని అంత భయపడింది. భయపడింది అంత విచక్షణ రహితంగా వాడు పొడుస్తా పోతున్నాడు. ఎటు దొరుకుతాడు చాలా ఫైట్ చేసిన మనతో అంటే తన తనకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసింది. కానీ వాడు వాడి దగ్గర నైఫ్ ఉంది. సో ఎటు పడితే అటు మెడ పైన మొహం పైన నెత్తి పైన మళ్ళీ స్టమక్లు అంతటా వాడు పొడుస్తా పోతున్నాడు. సో వేలు కూడా కట్ అయిపోయింది బాగా ఆమె ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల. సో వాడిని మళ్ళీ దాంతో కాకుండా వాడు మ్యారేజ్ చేస్తావు చావు చావు అని చెప్పేసి తల పట్టుకొని కిందకి బాగా కొట్టాడంట. ఎంత సఫర్ అయ్యంట తను. సో వానికి ఇమీడియట్గా గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకొని వానికి ఎంత హ్యాంగ్ ఆన్ చేయాలి లేకపోతే షూట్ ఆన్ చేయాలి అంతే.